ఈ రాష్ట్రంలో కాపుల్ని చంద్రబాబు నాయుడు ఆయన అధికారంలో ఉన్నప్పుడు సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కాపు రిజర్వేషన్ ఉద్యమం గౌరవ ముద్దడు పద్మనాభం గారి అధ్యక్షత జరుగుతున్నప్పుడు, నాయకత్వం జరుగుతున్నప్పుడు అక్కడ తునిలో సభ పెడితే జరిగిన అవాంఛనీయ సంఘటనల్ని బేస్గా చేసుకుని ఒక మూలంగా చేసుకుని మొత్తం కాపు జాతిని, కాపు సామాజిక వర్గాన్ని తప్పు పెట్టే విధంగా వాళ్ళని ఈ రాష్ట్రంలోనే దోషులుగా నిలబెట్టాల కార్యక్రమాన్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు చేశాడు. పద్మనాభం గారు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న ఆయన తీసుకెళ్ళి నిర్బంధించి ఆ పైగా అక్కడ కర్ఫ్యూ వాతావరణం క్రియేట్ చేసి కిర్లంపూర్ కానీ రాజమండ్రి హాస్పిటల్లో కానీ ఆయన్ని పలకరించడానికి వచ్చిన చిరంజీవి గారిని కూడా ఆ రోజు ఎయిర్పోర్ట్లో నిర్బంధించి ఆయన మీద కూడా కేసులు పెట్టడం. ఈ రకంగా ఒకటి కాదు, మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కంచాల గుట్ట నిరసన తెలియజేయండి, ఆకలి కేకలు తెలియజేయండి అని ఆయన పిలిపిస్తే దానికోసం కాపు సామాజిక వర్గంలోని ఆడబడుచులు సైతం రోడ్డు మీదకి వచ్చి శాంతియుతంగా కంచాలు కొడితే వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాడు. వందలాది మంది మీద కేసులు ఏ స్థాయికంటే అసలు ఎప్పుడు పోలీసులు వస్తారో, ఎవరిని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెడతారో, ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా వృద్ధులు లేదు, యువత లేదు, మహిళలు లేరు, ఒక భయానకమైన వాతావరణం గోదావరి జిల్లాలో క్రియేట్ చేశాడు. ఎందుకంటే ఈ కాపు సామాజిక వర్గం పట్ల ఆయనకు ఒక ద్వేషం ఉన్నట్టుగా ప్రవర్తించాడు. గతం నుంచి కూడా కొన్ని పరిణామాలు చూసుకుంటే ఆయన ఎప్పుడు కూడా కాపుల పట్ల సానుకూలతో లేడు. అందుకే వాళ్ళ రైలు దహనం కేసును కూడా పెద్దగా చూపించి అక్కడ సంబంధం లేని వాడిని, ఎక్కడెక్కడో కూర్చున్న వాడిని, మేమందరం ఎక్కడో కూర్చున్నాం, కూర్చుంటే అందరి మీద కేసులు పెట్టి అందరి మీద కూడా కేసులు బనాయించారు. అదే పరిస్థితి నుంచి ఈరోజు రైల్వే కేసులో కోర్టు కొట్టేయడం అనేది చాలా మంచి పరిణామం. ఎన్ని కుట్రలైనా సరే న్యాయం గెలుస్తుంది, నిజాయితీ గెలుస్తుందని తేలుతుంది. ఆ రోజు ఏం చెప్పారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచో రాయలసీమ నుంచో కొంతమంది వ్యక్తులను తెప్పించి ఈ రైలు తగలబెట్టించారని ప్రచారం చేశారు. అదేవిధంగా మా అందరిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మా ప్రమేయం ఉందని మాట్లాడారు. చివరికి ఏం జరిగింది, అందుకే మేము ఏం చెప్తున్నామంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య. ఈ చంద్రబాబు నాయుడికి ఇలాంటివన్నీ తెలుసు, ఇప్పటికైనా సరే ఇలాంటి స్వస్తి బలకమని చంద్రబాబు చెప్పగలుగుతున్నాం. ఒక సామాజిక వర్గాన్ని మొత్తాన్ని దోషిగా నిలబెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మేము క్లియర్గా చెప్తా ఉన్నాం. ఒక సామాజిక వర్గం మొత్తాన్ని మీరు ఏ విధంగా తప్పుపడతారు, ఏ విధంగా మీరు ఈ స్థాయికి దిగజారిపోతారని అడుగుతూ ఉన్నాం. ఈరోజు వచ్చిన కోర్టులో వచ్చిన ఏదైతే తీర్పు ఉందో